తెలంగాణ రాష్ట్రంలో హై టెన్షన్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. హరీష్ రావుకు ప్రతి సవాల్గా రాజీనామాకు సిద్ధపడు అనేటువంటి మాట రేవంత్ రెడ్డి చెప్పడంతో నేడే నేను రాజీనామా చేస్తానంటూ గన్ పార్క్ వద్దకు అయితే హరీష్ రావు రావడం జరిగింది. మనం చూడొచ్చు హరీష్ రావు గన్ పార్క్ వద్దకు వచ్చినటువంటి దృశ్యాలను. మనతో పాటుగా మాట్లాడడానికి బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి ఉన్నారు. సార్, ఈ యొక్క రాజీనామాలతో నిజంగానే ప్రభుత్వంలో చలనం వస్తుంది అనుకుంటున్నారా? రాజీనామాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. రాజీనామాలు చేయడం వల్ల, అమరణ నిరాహార దీక్షలు చేయడం వల్ల ప్రజలలో భావోద్వేగాలు వాస్తవాలు బయటకు రావడం వల్ల తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చి ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. కానీ ఇచ్చిన హామీల మీద ప్రభుత్వం ప్రజలు ఆశపడి ప్రభుత్వాన్ని ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు అనుకున్నట్టు ముఖ్యమంత్రి అయ్యిండు. మరి ముఖ్యమంత్రి గారు ఆయన దేవుళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీల మీద మాట్లాడాలి, ప్రజల కోసం మాట్లాడాలి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన ఎక్కడ పోయినా ప్రజలకపోతే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తిడతారు, బీఆర్ఎస్ పార్టీని తిడతారు. దేవుళ్ళ దగ్గరికి పోతే యాదగిరి పోతే తిడతాడు, కీసరకు పోతే తిడతాడు. ఎక్కడ పోయినా ముఖ్య తిట్ల పురాణం నేర్చుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ మేము ఒకటే కోరుకుంటున్నాం, ప్రజలకు డిసెంబర్ 9వ తారీఖు నాడు 6 గ్యారంటీలు 13 హామీలు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇవాళ పార్లమెంట్ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని ఆగస్టు 15వ తారీఖు నాడు రుణమాఫీ చేస్తానని మాట్లాడుతున్నాడు. అది కూడా దేవుళ్ళ మీద ప్రమాణం చేసి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి మేము ఒక్కటే కోరుతున్నాం, దేవుళ్ళు అనేది శాంతికి ప్రశాంతతకి యాగాలు యజ్ఞాలు ఈ లోకం సుభిక్షంగా ఉండడానికి చేస్తాం. కానీ ప్రమాణాలు చేయడానికి రాజ్యాంగం ఉంది, రాజ్యాంగబద్ధంగా ప్రమాణం చేస్తే చెయ్యి. అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం మీద ప్రమాణం చేసి చెప్పే శక్తి నీకుందా? నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే ఇవాళ హరీష్ రావు గారు ఏదైతే రాజీనామా స్పందించిండ్రో మీకు కూడా మీ మీద మీకు నమ్మకం ఉంటే, మీ ప్రభుత్వం మీద మీకు నమ్మకం ఉంటే, మీకు విశ్వాసం ఉంటే మీరు కూడా గన్ పార్క్ దగ్గర రండి. మీరు కూడా రాజీనామా లెటర్ని గవర్నర్కి పంపాల్సింది, ఒక మేధావికి ఇవ్వండి. అప్పుడు ప్రజల మధ్యన తేల్చుకుందాం, మీరా మేమా అని తేల్చుకుందాం. ఇవాళ ప్రజల్ని నమ్మించి వంచి మోసం చేయడానికి రేవంత్ రెడ్డి గారికి వెన్నతో పెట్టిన విద్య. కాబట్టి మేము ఒక్కటే కోరుకుంటున్నాం, ప్రజలే మా ఎజెండా, తెలంగాణనే మా ఎజెండా, తెలంగాణ రైతాంగమే మా ఎజెండా. ఇలా మహిళలకు ఇచ్చిన హామీలు కానీ, ఓల్డేజ్ పెన్షన్స్ కానీ, రైతులకు ఇచ్చిన రుణమాఫీ కానీ, 24 గంటల కరెంటు కానీ, రైతులకు ఇచ్చే బోనస్ విషయంలో కానీ, ఏవైతే మీరు మాటలు ఇచ్చిండ్రో వాటికి కట్టుబడి ఉండాలని చెప్పేసి మేము వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి దమ్ము ధైర్యము ఏ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఉన్నా దీని మీద ఛాలెంజ్. కేవలం హరీష్ రావుతోనే ఆగుతుందా, ఇంకెవరైనా? అంటే తెలంగాణ ఉద్యమంలో మనం చూడడం జరిగింది, ఎంతమంది ఉంటే అంత, 10 మంది ఉంటే 10 మంది 15 మంది ఉంటే 15 మంది రాజీనామాలు చేసి మళ్ళీ బై ఎలక్షన్స్కి వెళ్ళి అక్కడ తెలంగాణ ఉద్యమాన్ని బతికించుకున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. ఇప్పుడు కేవలం ఇది హరీష్ రావుతోనే ఆగుతుందా, మిగిలిన 35 మంది ఉన్నట్టున్నారు ఇప్పటికీ, ఆ 35 మంది కూడా ఇలానే కొనసాగే అవకాశం ఉంటుందా? 35 కాదు, మేము 39 మంది ఉన్నాం, 39 మంది ఉన్నాం. వాళ్ళు పార్టీకి రిజైన్ చేయలేదు, పార్టీకి వెళ్ళిపోయినారు. వాళ్ళ మీద యాక్చువల్గా రాజ్యాంగబద్ధంగా స్పీకర్కి మేము ఇవ్వడం జరిగింది. స్పీకర్ గారు తప్పకుండా నిర్ణయం తీసుకుంటారు. వాళ్ళు కూడా మళ్ళీ మారి మాకు 1-2 మంత్స్ ఇంత పార్టీలో జాయిన్ అయిపోతారు.